హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో 153 రూపాయలు రీఛార్జ్. అంటే ఇది ఈ రీఛార్జ్ అనేది అందరికీ తెలుసు, కానీ ఈ రీఛార్జ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ రీఛార్జ్లో మనకి వాళ్ళు ఎన్ని ఛాన్స్ ఇస్తున్నారు, అలాగే ఈ రీఛార్జ్ చేయించుకోవడం వల్ల మనకి తెలుగు ఛానల్స్ ఎన్ని వస్తాయి, అలాగే మనకి ఇంకా ఏమేమి ఛానల్స్ వస్తాయనే దాని గురించి చెప్పబోతున్నాను. అలాగే ఈ రీఛార్జ్ అనేది 153 రూపాయలు రీఛార్జ్ అనేది వేరే డీటెయిల్స్లో కూడా మీకు ఉంటుందండి. ఇది నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ అనేదండి, అంటే మినిమం రీఛార్జ్ అండి ఇది 153 రూపాయలు అనేది. వేరే డీటెయిల్స్కి వెళ్ళినా సరే మీకు మినిమం రీఛార్జ్ అనేది 153 రూపాయల నుంచి అంతకుమించి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ 153 రూపాయల రీఛార్జ్లో మనకి ఏమొస్తున్నాయి, ఈ మినిమం రీఛార్జ్ అండి ఇది 153 రూపాయలు అనేది మినిమం రీఛార్జ్. ఎంతకన్నా తక్కువ అనేది ఇంకా అంత మించి ప్యాక్ అనేది లీస్ట్ ప్యాక్ అనేది ఇంకా ఉండదన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్లే యాప్ అనేది మేము మీ దగ్గర ఉన్నట్టయితే యాప్ అనేది ఓపెన్ చేయండి, లేదంటే యాప్ అనేది మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసి అక్కడ ఒకసారి ఓపెన్ చేద్దామండి. యాప్ అనేది యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ కనిపిస్తుంది, మన అకౌంట్ మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం క్లియర్గా చూద్దామండి ఇంకా ఏ ప్రాసెస్ అయితే ఉండదో, మీకు ఏ స్టెప్ ఇంకా వేరే ఏం చెప్పడం మీకు. ఇంకా అసలు 153 రూపాయలు రీఛార్జ్ చేయించుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఈ రీఛార్జ్లో మనకి ఏమి ఛాన్స్ వస్తున్నాయి, అలాగే ఈ రీఛార్జ్ వల్ల మనకి ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయనే ప్రతి దాని గురించి చెప్తాను మీకు. ఇక్కడ మోడిఫై ప్యాక్ ఛాన్స్ మీద ఇంకేం క్లిక్ చేయ అవసరం లేదండి, ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను డిస్ప్లేలో ఇక్కడ మీకు చూసినట్టుగానే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై ఛానల్స్ అని ఉంది, ఇక్కడ హెచ్డి ఒక ఛానల్ వస్తుంది, హెచ్డి వచ్చి 244 ఛానల్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మంత్లీ రీఛార్జ్ వచ్చి 153 రూపాయలు అండి, ఇక్కడ చూసారే కదా. ఇక్కడ పైన మీకు చూసినట్టయితే సబ్స్క్రైబ్ ఐడి ఉంది, ఇక్కడ రీఛార్జ్ విత్ 154 రీఛార్జ్ అండి, టోటల్గా మీకు జీఎస్టీతో కలిపి 154 రూపాయలు. ఓకేనండి, మంత్లీ రీఛార్జ్ ఛార్జెస్ 153 రూపాయలు. 153 రూపాయల్లో వాళ్ళు 244 ఛాన్స్ ఇస్తున్నారు. ఆ ఛానల్స్ ఏంటని మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ హెచ్డి ఛానల్ ఒకటి ఇస్తున్నారు, ఇక్కడ హిందీ న్యూస్కి సంబంధించిన ఒక ఛానల్ అయితే ఉంది, అలాగే హెచ్డి ఛానల్స్ చూద్దామండి. స్టార్టింగ్లో మీకు తమిళ్ ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ తమిళ్ ఛానల్స్ వచ్చి 28 ఉన్నాయి, ఇక్కడ 28 తమిళ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. అలాగే హిందీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ 28 ఛానల్స్ ఉన్నాయి. మీకు ఛానల్ పక్కనే నెంబర్ ఉంటుంది, మీరు కావాలంటే ఒకవేళ ఆ ఛానల్ మీరు చూద్దాం అనుకుంటే ఆ ఛానల్ మీరు చూసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్లో మీకు ఇక్కడ తెలుగు ఛానల్స్ ఉన్నాయండి, 23 ఛానల్స్ మీకు ఇక్కడ స్టార్టింగ్లో విద్యా ఛానల్ ఉంది, స్టూడియో యువ అండ్ డీడీ సప్తగిరి ఉంది, ఎన్టీవీ అండ్ ఇక్కడ 2 భక్తి ఛానల్స్ ఉన్నాయండి, అలాగే తెలుగు TV9 తెలుగు, ఇక్కడ శుభవార్త ఉంది, సప్తగిరి ఉంది, నిపుణ, హిందూ ధర్మ, సాక్షి టీవీ, V6 ఆరాధన, TV5 అండ్ 4 TV అండ్ భక్తి టీవీ, రాజ్ మ్యూజిక్ తెలుగు, రాజ్ న్యూస్ తెలుగు, టీ న్యూస్, 10 TV అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, HM TV. టోటల్గా మీకు ఇక్కడ తెలుగు ఛానల్స్ వచ్చి 23 ఛానల్స్ వస్తున్నాయండి. 153 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే మీకు ఇక్కడ ఇన్ని ఛానల్ 23 ఛానల్స్ ఇస్తున్నారండి. చూసి మీ ఇక్కడ 153 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఛార్జ్ చేసుకుంటే అక్కడ జెమిని ఈటీవీ మా టీవీ అయితే ఏమి రావు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయితే రావు. ఓన్లీ ఇక్కడ మీకు ఇక్కడ చూసారు కదా న్యూస్ ఛానల్స్ కానీ, అలాగే భక్తి టీవీ మీరు శుభవార్త అదే క్రిస్టియన్స్ అయితే మీకు క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే మీరు హిందూస్ అయితే మీ ఇక్కడ భక్తి టీవీ కట్ట ఛానల్స్ ఉన్నాయి, అలాగే న్యూస్ చూద్దాం అనుకుంటే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఓన్లీ 153 రూపాయలకి ఇంక ఇక్కడ మా ఈ ఛానల్స్ మాత్రమే 23 ఛానల్స్ మాత్రమే వాళ్ళు ఇస్తున్నారండి. ఇక్కడ మీరు పర్టికులర్గా చూసినట్టయితే తర్వాత హిందీ న్యూస్ ఉన్నాయండి, 22 ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ హిందీలో మీకు ఇక్కడ, అలాగే మలయాళంలో వచ్చి 20 ఛానల్స్ ఉన్నాయి, మలయాళంలో 20 ఛానల్స్ ఉన్నాయి, అదర్స్లో 19 ఉన్నాయి, స్పిరిట్లో 19 ఛానల్స్ ఉన్నాయి, బెంగాలీలో 13 ఛానల్స్ ఉన్నాయి, పంజాబ్లో 13 ఛానల్స్ ఉన్నాయి, కన్నడలో 11 ఉన్నాయి, మరాఠీలో 10 ఉన్నాయి, గుజరాతీలో 7 ఛానల్స్ ఉన్నాయి, హిందీ మూవీస్లో 7 ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఒడియోలో 7 ఛానల్స్ వస్తున్నాయి, మ్యూజిక్లో 5 ఛానల్స్ వస్తున్నాయి, హిందీ ఎంటర్టైన్మెంట్లో 5 ఛానల్స్ వస్తున్నాయి, నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో 3 ఛానల్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదండి, ఏదో మనకి ఏదో ఇస్తారు వాళ్ళు,
అండ్ స్పోర్ట్స్లో ఒక ఛానల్ వస్తుంది, అది కూడా మీకు డీడీస్ సంబంధించిన ఛానల్ ఉంటుంది. న్యూస్లో ఒక ఛానల్ వస్తుంది, ఇంగ్లీష్ న్యూస్లో ఒక ఛానల్ వస్తుంది. టోటల్గా వచ్చి మీకు ఇక్కడ 244 ఛానల్స్ ఇస్తున్నారండి. ఓకేనండి, తెలుగులో మాత్రం 23 ఛానల్స్ వస్తున్నాయి. మిగిలిన అదర్ లాంగ్వేజెస్ అంటే అన్ని ఇంకో వేరే వేరే భాషల్లో అన్ని భాషల్లో కలిపి మిగిలిన ఛానల్స్ వస్తున్నాయండి. మీకు 23 ఛానల్స్ తీసేగా టోటల్గా వచ్చి మీకు 244 ఎస్డీ ఛానల్స్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ చేద్దాం ఒకసారి, మళ్ళీ పర్టికులర్గా మీ ఇక్కడ మీరు చూద్దామండి. ఇక్కడ మీకు ఇక్కడ స్టార్టింగ్లోని మీకు సబ్స్క్రైబ్ ఐడి కింద 154 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 244 ఛానల్స్ అయితే మాకు వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనండి, ఈ మీకు ఈ రీఛార్జ్లో అనేది 154 రీఛార్జ్ అనేది చాలామందికి ఈ విషయం తెలియదు, కొంతమందికి తెలుసండి. తెలియని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో మీరు 154 రూపాయలకి మనకి ఏమేమి ఛానల్స్ వస్తున్నాయి, అలాగే మనకి మినిమం రీఛార్జ్ 154 రూపాయలండి, అంతమించి అయితే ఇంకా ఉండదు రీఛార్జ్. ఇది ఎస్డీ ప్లాన్లో కావచ్చు, ఎస్డీ ప్లాన్ ఈ మినిమం రీఛార్జ్ అండి, ఇంకా ఎస్డీ ప్లాన్ కాదు, ఏ ప్లాన్ కాదు కదండి, మినిమం రీఛార్జ్ అనేది 154 రూపాయలండి. ఓకేనండి, ఈ వీడియోలో మీరు 154 రూపాయల రీఛార్జ్కి ఏమేమి ఛానల్స్ వస్తున్నాయి అని తెలుసుకున్నారు. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ. And thank you for watching, and Jai Hind.